దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యక్ష ఛానల్ టీవీ ద్వారా వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి ప్రభుని మహాకృపలో మరొక్కసారి మరి యొక్క టీవీ పరిచర్యలో వాక్యం అందించటానికి మరి దేవుడు చూపిన మహాకృపను బట్టి మొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, అదే రీతిగా సంఘ బిడ్డలకును సంఘస్థులకును, మరి అదే రీతిగా ఈ టీవీ ఛానల్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థనతో మనం వాక్య పరిచర్యలోకి ముందుకు వెళదాం. ప్రార్థన. ప్రేమ కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ఉచితమైన మహాకృపలో తండ్రి మమ్మల్ అందరిని భద్రపరిచి అయా మరొక్కసారి ఈ రీతిగా నాయనా నీ పక్షమున నిలబడటానికి మీరిచ్చిన మహాకృపను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. అయా నీ పక్షమున ప్రభా యొక్క దీనదాసుడి నిలబడుతుండగా నా నోటి బోరగా మీరుండి ప్రభా దేవక్తులు పలికించమని ప్రార్థిస్తున్నాం. మరి అందరైతే నాయనా మరి యొక్క టీవీ పరిచర్లో ప్రభా మరి వాక్యం వినుచున్నారో అట్టి హృదయాలను ప్రభా మీరు ప్రేరేపించినాయన నీ వైపు తిప్పబడటానికి కూడా కృపనీయమని ప్రార్థిస్తున్నాం. ఈ దీనదాసుడిని పక్షం నిలబడి ప్రభా నీకు వాక్యం అందిస్తుండగా తండ్రి నీరుణ్ణంతలాత్మ అభిషేకమును తండ్రి నాకు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. అయా మీరు నిలబడండి, నేను మాట్లాడుతానని మీరు సెలవిచ్చిన తండ్రి ఈ దీనదాసుడు నిలబడుతుండగా ప్రభా నీరుణ్ణంతలాత్మతో నింపి బలమైన మాటలు పలకించటానికి మీరు కృపనీయమని ఇది నామఘనతకే ప్రభ యొక్క టీవీ పరిచర్యను ఎందరైతే వీక్షిస్తున్నారో అటు కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములు ఎడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడలారా, మరి మరొక్కసారి మరి యొక్క టీవీ పరిచర్యలో మరి వాక్యం అందించటానికి మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మరి పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలలో ఉంచి మరి ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ప్రియా దేవుని బిడలారా, దేవుడి లోకమును చూచినప్పుడు మరి భూలోకమంతా కూడా చెడిపోయినట్లుగా మనము గమనిస్తున్నాం. దేవుడు నరుని చేశాడు. ఆది కాండముల మొదటిగా మరి ఆదామును దేవుడు మరి ఆయన నాస్కారంధ్రముల జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయాడు. ఈ మరి ఆదాము నుండి మరి అవ్వమ్మను దేవుడు సృష్టించి ఇదిగో ఏదైనా తోటలో వారి ఇరువుని కూడా మరి ఏదైనా తోటలో ఉంచి ఇదిగో వారితో దేవుడు మాట్లాడిన మాటలు మనము లేఖనముల ద్వారా గమనిస్తున్నాం. ఆ ఏదైనా తోటలో వారిద్దరు సంచరిస్తూ ఇదిగో ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలములు తింటూ ఏదైనా తోటలో ఉన్న ఆ యొక్క 4 నదుల నీళ్లు తాగుచు ఇదిగో సంతోషముతోనూ ఆనందముతోనూ గడుపుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడలారా, ఈ యొక్క వాక్యమంతా మనందరికీ తెలుసు. కానీ దేవుని మాట వినక, దేవుడి మాటకి లోబడక, దేవుడి మాటకు అవిధేయులై ఇదిగో దేవుడు తినొద్దన్న పండు తిని ఇదిగో ఏదైనా తోటలో ఉండి వెలువైబడినట్లుగా మనము లేఖనముల ఆధారముగా మనము చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇదిగో దేవుడు తినొద్దన్న పండు తిన్నారో మీరు ఆ అవ్వమ్మ ఆ యొక్క పండు చూసి అది కనులకు రమ్యమైనదిగాను ఇది చూడటానికి అందముగా ఉన్నప్పుడు ఇదిగో అందులో కొన్ని తెచ్చుకొని ఇదిగో ఆమె తినటమే కాక తన భర్త గారు తీసుకొచ్చి ఇచ్చినట్లుగా లేఖనములు గమనిస్తున్నాం. మరి ఆమె భార్య తీసుకొని రాగా ఇదిగో అవ్వగాడ మరి ఆ పండ్లు తీసుకొచ్చినప్పుడు మరి ఆదామగడ ఆ పండ్లు తిని ఇదిగో ఇద్దరు గడ ఇదిగో కన్నులు తెరవబడిన వారై ఏదైనా తోటలో ఉండి వెలువేయబడినట్లుగా మనము లేఖనాలు గమనిస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు మాటకు లోబడక విధేయత చూపక చేయొద్దన్న పని చేశారో ఏదైనా తోటలో ఉండి వెలువేయబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా అనేకమైన వాక్యాలు గమనిస్తున్నాం. ఇదిగో దేవునికి వ్యతిరేకముగా నడుస్తూ దేవునికి అవిధేయులుగా నడుస్తూ
దేవుడి మాట వినక దేవుడి మాటకు లోబడక ఇదిగో దేవుని సన్నిధి నుండి అనేకులు వెలివేయబడుతున్నారు. ఇదిగో దేవుని మందిరములో ఉండి వెలివేయబడుతున్నారు. దేవుని దీవెనలు కోల్పోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదములు కోల్పోతున్నారు. ఈరోజు ఎందరో ఇదిగో ఆదాము అవ్వవలే ఏదేను తోటలో వెలివేయబడినట్లుగా అనేకులు కూడా ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఇదిగో వెలిగించవలసిన మనం ఇదిగో ఆరిపోతూ ఉన్నారు. ఓ దేవుని బిడ్డలారా, లేఖనములు మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఏదేను తోటలో ఉండి ఆదాము అవ్వ వెలివేయబడిన తరువాత ఇదిగో వారు బయటకు వెళ్ళిన తరువాత వారు ఇదిగో కలిసిన తర్వాత ఇదిగో కయ్యను ఏబేలు ఇదిగో సంతానము కలిగారు. అక్కడ నుండి ఈ లోకములోకి సంతానం వచ్చిన తర్వాత ఆ సంతానమును చూస్తే ఇదిగో లోకమట చెడిపోయి ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఇదిగో దేవుడు చూచి సంతాపపడి ఏడ్చినట్లుగా లేఖనములు గమనిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రూపములో ఆయన పోలికలో నరుని చేసుకుంటే దేవునికి అవిధేయుడిగా దేవుని మీద తిరుగుబాటు చేసి ఇదిగో ఏదేను తోటలో ఉండి వెలివేయబడిన వాడై దేవుడి మాటకు లోబడక ఇదిగో దేవునికే వ్యతిరేకముగా మారినట్లుగా లేఖనములు గమనిస్తున్నాం. ఇదిగో దేవుడి లోకమును చూచినప్పుడట ఇదిగో భూలోకమంతా చెడిపోయింది. మనందరికీ తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో జల ప్రళయాన్ని రప్పించబోతున్నానని ఈ లోకములు ఎవరున్నాడా అని దేవుడు చూచినప్పుడట ఇదిగో ఈ తరము వారిలో ఇదిగో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో లోకమంతా చూచాడట, ఇదిగో ప్రపంచమంతా దేవుడు కలుగు చేసిన మానవులందరినీ చూచిన ఒక్క నీతిమంతుడు కూడా కనబడలేదు. ఓ దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమంటే దేవుడి పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు దేవుడులాగా జీవించలేకపోయాడు. దేవుడి మాట లోబడలేకపోయాడు. దేవుడి మాటకు విధేయత చూపలేక దేవునికి అవిధేయుడుగా నడిచాడు. అందుకే దేవుడు లోకమునంతగా సర్వనాశనము చేయాలని దేవుడు తన యొక్క హృదయములో అనుకొని ఇదిగో జల ప్రళయము ద్వారా ఇదిగో నేను కలుగు చేసిన మానవులందరినీ నశింప చేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతుంది. దేవుడు ఈ తరమ వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడట. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ తరమ వారిలో ఇదిగో రక్షించబడిన కుటుంబం, ఇదిగో దేవుని చేత ఇదిగో భద్రపరచబడిన కుటుంబం, ఇదిగో దేవుని చేత ఎన్నుకోబడిన కుటుంబం, దేవుని చేత దాచబడిన కుటుంబం నోవాహు కుటుంబం. ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది? ఓ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని సేవకుడిగా దేవుని వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవునికి విధేయుడిగా నడుస్తున్నావా? దేవునికి అవిధేయుడిగా నడుస్తున్నావా? లేక దేవునికే ఇదిగో వ్యతిరేకముగా దేవుని మీద విరోధముగా జీవిస్తున్నావేమో? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఓ దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలలో ఇదిగో ఆదికాండం 7వ అధ్యాయంలో రాయబడినమాట, ఇదిగో నోవాహు ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుచున్నావు గనక ఇదిగో ఈ యొక్క ఓడలోకి నీవు ప్రవేశించమని దేవుడు మాట్లాడాడు. ఎంత ఆశీర్వాదం ప్రియా దేవుని బిడ్డలారా. ఇదిగో జల ప్రళయములో నశించిపోతున్నప్పుడు ఒక నోవా కుటుంబమే రక్షించబడటానికి గల కారణం ఇదిగో దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించాడు. దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించాడు. దేవుని సన్నిధిలో తనకిచ్చిన ఆత్మీయతను కాపాడుకుంటూ ఉన్నాడు. అందుకనే లేఖనాలలో ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడను, తన తరమ వారిలో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడుచువాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో నోవాహు ఎలాగున్నాడంటే ఇదిగో నీతిపరుడుగా ఉన్నాడట, నిందారహితుడుగా ఉన్నాడట, ఇదిగో దేవునితో నడిచిన వాడట. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందరూ ఇదిగో నీ కుటుంబం ఎలాగుందో
ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎలాగుంది నీ కుటుంబం? ఇదిగో నోవా కుటుంబం అయితే దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా ఉన్నాడట. ఇదిగో దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడట. ఇదిగో దేవుని సన్నిధిలో ఆయనతో నడుస్తూ తన ఆత్మీయ జీవితంలో తన దేవునితో నడుస్తూ ఉన్నాడట. ఈరోజు నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఓ యవనస్తుడా, ఓ దేవుని బిడలారా, ఓ ప్రియ జనాంగమా, ఓ విశ్వాసి, నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ పోరాటం, నీ ఆత్మీయ నడకలు నువ్వెవరితో నడుస్తున్నావో ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇదిగో నీవు ఎవరితో నడుస్తున్నావు? అందుకనే లేఖనములు సెలవిస్తున్నాయి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపి వేస్తుందట. నీవు దుష్టులో నడుస్తున్నావేమో లేక నీతిమంతులతో నడుస్తున్నావేమో, నీ హృదయం ఎలాగా నడుస్తున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ఆలోచన చేసుకో. ఈ యొక్క దేవుని వాక్యం వింటున్న ప్రియ జనాంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నోవాహ అయితే దేవునితో నడుస్తున్నాడట, నిందారహితుడిగా ఉన్నాడట, నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. నువ్వు ఎలాగున్నావు? నీ కుటుంబం ఎలాగుంది? ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడిగా ఈరోజు ఒక చిన్న ప్రశ్న, నీ కుటుంబం ఎలాగుంది? ఓ దేవుని బిడా, విశ్వాసమని చెప్పుకుంటున్న నీవు, ఇదిగో దేవుని బిడలని చెప్పుకుంటున్న నీవు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడుస్తున్నావా? నీవు నీ కుటుంబం దేవునితో నడుస్తున్నాడా? నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా జీవిస్తున్నారా లేదా? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. నోవాహ అయితే ఇదిగో ఈ తరమ వారిలోనే నీతిమంతుడిగా జీవించటమే కాదు, తన ఇంటిని, తన ఇంటి వారిని కూడా ఇదిగో రక్షించుకున్నట్లుగా లేఖనముల ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఓ దేవుని బిడలారా, ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నడుస్తున్నావు? దేవుని మందిరంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుని మందిరంలో నీ యొక్క ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు ఎలాగున్నాయి? దేవుని మందిరంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఈరోజు దేవుని సేవకుడిగా దేవుడి నీతో మాట్లాడాలని, ఈరోజు దేవుని సేవకుడిగా నిలబెట్టి ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అందుకని లేఖనములో ఒక చక్కని మాట అంటున్నాడు, ఇదిగో నీవు దేవుని మందిరమునకు పోగునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరములో నీ ప్రవర్తన ఎలాగుంది? ఓ దేవుని బిడా, దేవుని మందిరములో నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవుని మందిరములో నీ మాటలు ఎలాగున్నాయి? దేవుని మందిరములో నీ నడక, నీ చూపు ఎలాగుంది? ఒక్కసారి ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? ఈరోజు నీ కుటుంబము ఎలాగుందని దేవుడు అడుగుతున్నాడు. నోవాహు కుటుంబం అయితే ఇదిగో దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్న కుటుంబం అట. దేవుని సన్నిధిలో దేవునితో నడిచిన కుటుంబంగా మనము లేఖనముల ద్వారా గమనిస్తున్నాం. ఈరోజు దైవ సేవకుడిగా అడుగుతున్నాను, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఎలాగుంది? అందుకనే మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలలో ఉంచి 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిద్యుడగు ఒబేదెదెము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదెమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడలారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇదిగో దేవుని యొక్క మందస్సం, ఇదిగో ఓబేదెదెముల ఇంటిలో ఉండగా ఓబేదెదెమును తన ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడట. ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది? ఇదిగో నీవు కుటుంబము దీవించబడిన కుటుంబముగా ఉందా? ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉందా? దేవుని చేత మేలు పొందిన కుటుంబముగా, దేవుని చేత రక్షించబడిన కుటుంబముగా నీ కుటుంబం ఉంటుందా? ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియా దేవుని బిడలారా, దేవుని యొక్క మందసం పట్టబడినప్పుడు, ఇదిగో ఫిలిస్తీన్ల ప్రాంతంలో దేవుని మందసం పట్టబడినప్పుడు, ఇదిగో దేవుని మందసం అక్కడ ఉందని దావీదు వెళ్ళి ఆ మందసమును తీసుకొని వస్తున్నప్పుడు జరిగిన ఒక గొప్ప అద్భుత కార్యాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడలారా, ఆ మందసము తీసుకురావటానికి ఇదిగో దావీదు తన సైన్యమును తీసుకొని, ఇదిగో యాజకులను తీసుకొని బయలుదేరి వెళ్ళి ఆ మందసమును, ఇదిగో కొత్త ఎద్దులు కట్టించుకొని ఇదిగో తీసుకొని వస్తుండగా, ఇదిగో ఆ ఎద్దులు కాలు జారినప్పుడు ఉజ్జా అనే ఒక యవనస్తుడు ఆ మందసమును పట్టుకొనగా, మరి ఉజ్జా
అక్కడికక్కడికి మరణించినట్లుగా మనము లేఖనముల ఆధారముగా గమనిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని కూడా ఒకసారి మనము చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. వారు నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున ఉజ్జా చేయి చాచి దేవుని మనస్సును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మనస్సునొద్ద పడి చనిపోయెను. ప్రియా దేవుని బిడలరా, ఈ యొక్క వాక్యాన్ని మనము గమనిస్తున్నాం. ఇదిగో దావీదైతే దేవుని మందస్సును తీసుకుని రావాలని బయలుదేరి వెళ్ళి ఆ దేవుని మందస్సును తీసుకుని వస్తుండగా ఇదిగో ఎద్దు కాలు జారగా ఇదిగో అక్కడ మరి ఉజ్జా అనే యొక్క యవనస్తుడు ఆ యొక్క మందస్సును పట్టుకునగా ఇదిగో ఉజ్జా అక్కడికక్కడికే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చూచిన దావీదు మందస్సము ఇదిగో భయపడి దేవునికి భయపడి మందస్సముని విడిచిపెట్టి ఇదిగో మందస్సం ఎక్కడ ఉంచాలో మరి ఎక్కడ ఉంచాలో తెలియక మందస్సమును అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మందస్సం ఎక్కడ ఉంచాలో భయపడిపోతున్నాడు. దేవుని మందస్సం ఎక్కడ ఉండాలి, ఇదిగో దేవుని సన్నిధి ఎక్కడ ఉండాలో దావీదు భయపడిపోతున్నాడు. ఇదిగో ఉజ్జా మరణాన్ని చూచి దావీదు భయపడిపోయి ఇదిగో మందస్సమును విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ మందస్సాన్ని తీసుకొనట ఇదిగో ఒబేదేదేము తన ఇంటిలో పెట్టుకొనగా ఇదిగో ఒబేదేదేమునట దేవుడు బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడలరా, ఈ యొక్క దేవుని వాక్యం వింటున్న ప్రియా జనాంగమా, నీ ఇంటిలో దేవుని మందస్సముందా? నీ ఇంటిలో ప్రార్థన ఉందా? నీ ఇంటిలో వాక్యం ఉందా? నీ ఇంట్లో దేవుడున్నాడా? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇదిగో ఇక్కడ ఒబేదేదేము ఇంట్లో దేవుని మందస్సముంది, అందును బట్టే దేవుని మందస్సము 3 నెలలు గిద్యుడగు ఒబేదేదేము ఇంట్లో ఉండగా ఇదిగో ఒబేదేదేమును తనను తన ఇంటి వారిని అందరిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా లేఖనములు మనం గమనిస్తున్నాం. ప్రియా దేవుని బిడలారా, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతుంది. నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో దేవుడున్నాడా? నీ ఇంటిలో దేవుని మందస్సం ఉందా? నీ ఇంటిలో ప్రార్థన ఉందా? ఇదిగో దేవుని వాక్యం అంటుంది, ఎక్కడ 2 ముగ్గురు నా నామము కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్న దేవుడు. ఈ యొక్క వాక్యం వింటున్న దేవుని బిడలారా, నీ ఇంటిలో దేవుని వాక్యం ఉందా? నీ ఇంటిలో దేవుని ప్రార్థన ఉందా? నీ ఇంటిలో దేవుడున్నాడా? నీ హృదయంలో దేవునికి స్థానముందా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. అందుకనే ఆది కాండంలో దేవుడు అంటున్నాడు, నరులను చేసినందుకు నేను సంతాపపడి ఇచ్చాను, ఎందుకంటే వారి హృదయం కేవలం చెడ్డది, ఎల్లప్పుడూ హృదయం చెడిపోయి ఉన్నది. అందుకే దేవుని లేఖనములు అంటున్నాయి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఓ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి వ్యాధిని బాగు చేయటానికి ఈరోజు ఈ దివ్యమైన వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి, నీ ఇంటిలో నీ హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఇదిగో నేను తలుపునద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తీసినేడలా. ఇదిగో నీ హృదయం అనే తలుపులు తెరిస్తే, ఇదిగో నీ ఇంటి తలుపులు తెరిస్తే, ఇదిగో నీ హృదయముతోనే తలుపులను తెరవగలిగితే నీ ఇంటిలో ఏసయ్య ఉంటాడు, నీ హృదయంలో ఏసయ్య ఉంటాడు, నీకు రక్షణ మార్గాన్ని కలుగు చేస్తాడు, నీ ఇంటిని దీవిస్తాడు, నీ ఇంటిని ఆశీర్దిస్తాడు, నీకు నీ కుటుంబానికి మేలు కలుగు చేస్తాడని లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ దేవుని బిడా, ఇదిగో ఒబేదేదేమింటిలో 3 నెలలు ఇదిగో దేవుని మందస్సం ఇదిగో ఆయన ఇంటిలో ఉంచుకున్న దానిని బట్టట దేవుడు ఒబేదేదేమును తన ఇంటి వారి అందరిని కూడా దేవుడు బహుగా ఆశీర్దించాడు. ఈరోజు దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ఓ విశ్వాసి, నీ ఇంటిలో దేవుడున్నాడా? నీ ఇంటిలో దేవుని మందస్సం అనగా ప్రార్థన అనే మందస్సం ఉందా? ఇదిగో దేవుని వాక్యం అనే మందస్సం ఉందా? దేవుని సావాసం అనే మందస్సముని ఇంటిలో ఉందా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది? నోవాహు కుటుంబం అయితే ఈ తరమ వారిలో నీతిమంతుడిగా కనబడుచున్నాడు. ఒబేదేదేమైతే తన ఇంటిలో దేవుని మందస్సాన్ని ఉంచుకున్న దానిని బట్టి
దేవుడు ఉపేదేదమును తన ఇంటి వారిని అందరిని కూడా దేవుడు ఆశీర్దించాడు. ఓ దేవుని బిడ్డా, ఈరోజు నీవు దీవించబడాలి, నీవు ఆశీర్దించబడాలి. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప మేలులు జరగాలంటే నీ ఇంటిలో దేవుడు ఉండాలి, నీ ఇంటిలో ఏసై ఉండాలి, నీ హృదయంలో ఏసై ఉండాలి. నీ హృదయం అనే స్థానంలో ఏసైకి స్థానం ఉంటే నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. అందుకని దేవుడు ఈరోజు ఒక సేవకుడిగా ఎన్నో ఆత్మల భారము కలిగి ఇదిగో నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి ఈ రాజ్య సువార్త ప్రకటించటానికి గల కారణం నీ కుటుంబము దీవించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి. ఇదిగో ఆ పాతాళానికి వెళ్లకుండా, ఆ నరకాగ్నికి వెళ్లకుండా ఇదిగో నువ్వు తప్పించబడాలి, ఆ పరలోక రాజ్యానికి వారసుడవ్వాలని ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఓ దేవుని బిడలారా, అందుకే ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ కుటుంబంలో దేవుడున్నాడా? నీ హృదయంలో దేవుడున్నాడా? ఇదిగో నీ మందిరములో, నీ సన్నిధిలో అనగా దేవుని యొక్క ఆరాధిస్తున్న నీ హృదయంలో దేవుడున్నాడో లేదో ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. అందుకని దేవుడు వాక్యం అంటున్నాడు, దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ హృదయం దూరముగా ఉందని సెలవిస్తున్నాడు. ఎంత విచారకరం! ఈరోజు అనేకులు పెదవులతోనే ఘనపరుస్తున్నారు, ఈరోజు చప్పట్లు కొడుతున్నారు. ఇదిగో ఈరోజు పెదవులతో దేవుని ఘనపరుస్తున్నారు, కానీ హృదయంలో దేవునికి స్థానం లేదు. ఇదిగో ఈ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నారు. నీ దగ్గర నుంచి దేవుని కోరుకుంటుంది ఏమిటంటే నీ హృదయంలో దేవునికి స్థానం కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మన హృదయాలు దేవునికి దూరముగా ఉండేని సెలవిస్తున్నారు. అందుకే ఈరోజు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఎలాగుంది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలలో ఉంచి యెహోషువ గ్రంథం 24:15 చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవను సేవించుదురో నది అద్దరికి మీ పితలు సేవించిన దేవతలను సేవించుదురో అమోరియల దేశమునకు మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడలారా, ఇక్కడ యెహోషువ ఇదిగో దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన తీర్మానాన్ని చేస్తున్నారు. ఇదిగో దేవుని బిడలారా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. ఇదిగో అమోరీయుల దేశము నుండి మీరు తిరిగి వచ్చినప్పుడు, ఆ ఐగుప్తు నుండి తిరిగి వచ్చినప్పుడు మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఏ దేవతలను, ఏ దేవుళ్ళను సేవిస్తారో సేవించుకోండి. కానీ నేనును నా ఇంటి వారి మటుకి యెహోవాని సేవించేదమని యెహోషువ ఇదిగో తీర్మానం చేసుకుంటున్నాడు. ఓ దేవుని బిడలారా, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడలారా, ప్రియా జనాంగమా, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవుని వాక్యం వింటున్న ప్రియా జనాంగమా, నీ కుటుంబంలో నీవు ఎవరిని సేవించి నువ్వు ఎవరిని ఆరాధించగలుగుతున్నావు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. యెహోషువ అయితే ఇదిగో ఐగుప్తు నుండి ఇజ్రాయేలుని నడిపించిన దేవుడు, కానానికి అనగా వాగ్దానం చేసిన ఆ కానానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు వారిని ఐగుప్తు నుండి అనగా చెరలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఇదిగో దేవుని బిడలు ఇదిగో యెహోషువ మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇదిగో అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, ఇదిగో వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇదిగో వారు పోత పోసిన విగ్రహములను ఆరాధించుకుంటున్నారు. వారి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఇదిగో వీరే మా దేవతలు, వీరే మా దేవుళ్ళని ఆరాధిస్తున్న సమయంలో దేవు యెహోషువ మటికి ఒక చక్కని తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏమిటో తెలుసా? ఓ దేవుని బిడ్డలారా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఎంత గొప్ప మాట! ఈరోజు అటువంటి గొప్ప మాటలు మనం మాట్లాడగలుగుతున్నామా? ఓ దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం ఎలాగుంది? నీవు నీ బిడ్డలు ఎలాగున్నారు? నీవు నీ కుటుంబం ఎవరిని సేవిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఈ లోక ఆచారాలను ఆచరిస్తున్నారేమో, ఈ లోక ఆచారాలు, ఈ లోక తలంపులలో మీరు జీవిస్తున్నారేమో. ఇకనైనా
ఈ లోక ఆచారాలను విడిచిపెట్టి మన యేసయ్యను మనం ఆరాధిస్తాం. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు కలవరు సిలువలో రక్తము చిందించిన యేసయ్య, నీ కొరకు మూడు మేకుల మీద వేలాడిన యేసయ్య, నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు చిందించిన ఆ యేసయ్య వైపు నీ కుటుంబం తిప్పబడితే ఎంత బాగుంటుందో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఇదిగో ఎవరు చేయని త్యాగం, ఎవరు చూపని ప్రేమ, ఎవరు చేయని గొప్ప త్యాగాన్ని నీ కొరకు చేశాడు ఆ నరకాగ్ని నుండి తప్పించబడాలని. ఇదిగో ఆ పాపం అనే బంధకాల్లో ఉంచి నిన్ను విడిపించాలని ఆయనే నీ కోసం దిగి వచ్చి ఇదిగో ఆ పాప భారం అంతా ఆయన మీద వేసుకొని మూడు మేకుల మీద వేలాడుతూ ఇదిగో తన చివరి రక్త బొట్టు వరకు చిందిస్తూ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు నువ్వేమి ఇవ్వగలవు? ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలం? ఒక్కసారి ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా నీ హృదయాన్ని పరిశీలన చేసుకున్నావా? ఇదిగో ఎవరు చేయలేని త్యాగం నా యేసయ్య చేశాడు. ఎలాగుంది నా కుటుంబం, ఎందుకు నా కుటుంబం ఈ రీతిగా ఉందో ఆలోచించావా? ఈరోజైనా యేసయ్యని నీ ఇంటిలోకి చేర్చుకో, యేసయ్యని నీ హృదయంలోకి చేర్చుకో, యేసయ్యకి నీ హృదయంలో స్థానమయ్యి ఇదిగో యెహోషువ అయితే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని ఇది ఒక తీర్మానం చేసుకున్నట్లుగా ఈరోజు నీవు నీ కుటుంబం కూడా ఒక తీర్మానంలోకి రండి. యేసయ్యని నీ హృదయంలోకి చేర్చుకోండి, యేసయ్యని నీ ఇంటిలోకి చేర్చుకోండి. ఇదిగో ఓబేదేదేము ఏ రీతిగా దేవుని మందసాన్ని తన ఇంట్లోకి చేర్చుకున్నాడో అదే రీతిగా నీ ఇంటిలో ప్రార్థన కుటుంబముగా, ఇదిగో దేవుని వాక్యము కలిగిన కుటుంబముగా, దేవునిలో జీవించే కుటుంబముగా ఆయనను చేర్చుకోండి. ఇదిగో నోవాహు ఏ రీతిగా అయితే నీతిమంతుడిగా ఉండి ఇదిగో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో అదే రీతిగా నీవు నీ కుటుంబము కూడా ఇదిగో దేవుని చేర్చుకొని నీవు రక్షించబడాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక దైవ సేవకుడిగా అడుగుతున్నాను, నీ కుటుంబం ఎలాగుందో పరిశీలన చేసుకో. ఈ యొక్క చిన్న వాక్యము ద్వారా నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈ వాక్యము ద్వారా నీ హృదయములోకి యేసయ్యను చేర్చుకో. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను చేర్చుకొని యేసయ్య కొరకు నీవు జీవించాలని, ఆయన ఇచ్చే పరలోక రాజ్యానికి నీవు వారసుడు కావాలని తెలియచేస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. ఈ వాక్యమే మీ హృదయములో నీరు కట్టి ఫలింపచేసి ఇదిగో అనేకమైన దీవెనలకు ఆశీర్వాదములకు మీ కుటుంబము మీ కుటుంబాలకు దేవుడు మేలు చేయాలని ఒక దైవ సేవకుడిగా దీవిస్తూ అటువంటి దీవెనలు మేలులు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దీనదాసుని ప్రభా నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనా. ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. అవును ప్రభా, ఇదిగో ఈరోజు మా కుటుంబాలు ఎలాగున్నాయి, దేవుని మందిరానికి వెళుతున్నామే కానీ ఇదిగో పెదవులతో గనపరుస్తున్నామే కానీ మా హృదయాలు దూరముగా ఉండి అని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభా మా కుటుంబాలు నిన్ను చేర్చుకునే కుటుంబాలుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఇదిగో నిందారహితులుగా, నోవాహ కుటుంబం వలె, ఉభయదేదమ కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె మా కుటుంబాలు కూడా ఉంచండి నాయన. ఎందరైతే వాక్యం వింటున్నారో అట్టి కుటుంబాలను ప్రభా ఇదిగో ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల కుటుంబాలు వలె, ఇదిగో యేసుక్రీస్తు చూపిన మాదిరి కలిగిన కుటుంబం వలె ప్రతి కుటుంబాన్ని అయా మీరు కలుగు చేసి ప్రతి కుటుంబాన్ని ఆ రీతిగా కట్టి అయా ఆత్మీయ జీవితంలో ఫలభరితముగా మీరు కట్టి దీవించమని యేసు నామము లేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడలారా, మరి యొక్క పరిచర్య కొరకు మీరందరూ నాకు అప్పగించిన మరి దేవుడు మరి నాకు అప్పగించిన పరిచర్యల కొరకు మరి పెనియేలు ప్రార్థనా మందిరం, బేతేలు ప్రార్థనా మందిరం, యెరూషలేం ప్రార్థనా మందిరం సేవల కొరకు మరి సంఘాలు దీవించబడులాగా విస్తరించబడి నూతన ఆత్మలు సంఘములో చేర్చబడులాగా మీరందరూ ప్రార్థించండి. ఈ టీవీ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి, సహకరించండి. మీ కొరకు వెళ్ళవేళలో ఒక దైవ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమని ఉంటే ఇదిగో టీవీ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మరి వెళ్ళవేళలో ప్రార్థన చేస్తానని దైవ సేవకుడిగా తెలియపరుస్తూ ఈ పరిచర్య కొరకు మీరు తప్పక ప్రార్థించండి, సహకరించండి. నాకు అప్పగించిన ఈ యొక్క చిన్న పరిచర్యను దేవుడు దీవించులాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మరి ప్రార్థిస్తూ మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.